హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ కర్రీని ఎప్పుడు ప్రిపేర్ చేసే విధంగా కాకుండా టమాటో మరియు ఎగ్ ఈ రెండింటి కాంబినేషన్తో ఎగ్ కర్రీని ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ ఎగ్ కర్రీని రైస్లోకైనా అలాగే చపాతీలోకైనా రోటీలోకైనా ఏ కాంబినేషన్తో అయినా తీసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఎగ్ కర్రీని ఎగ్ బురుజు అని అంటారు, లేదంటే టమాటో ఎగ్ కర్రీ అని కూడా అంటారు. మరి ఈ ఎగ్ కర్రీని ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఎగ్ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఎగ్ కర్రీకి సరిపడ 2 స్పూన్ల ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి. మనం వేసుకున్న ఆనియన్స్ ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఆనియన్స్ మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా కరివేపాకును వేసుకోండి. అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలను వేసుకోండి. మనము టమాటా ఎగ్ కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి టమాటాలను ఎక్కువగానే వేసుకోండి. ఇలా టమాటాలను చిన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపును వేసుకోండి. అలాగే ఎగ్ కర్రీకి రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ను వేసుకోండి. అలాగే ఎగ్ కర్రీకి రుచికి సరిపడా 2 స్పూన్ల కారాన్ని వేసుకోండి. నేను 2 స్పూన్ల కారాన్ని వేస్తున్నాను, మీరు మీ స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి. ఇలా మనం వేసుకున్న టమాటా, ఆనియన్, ఉప్పు, కారం అన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే మనం వేసుకున్న టమాటాలు మెత్తగా మగ్గిపోయేంత వరకు మగ్గించండి. టమాటాలు మగ్గిపోయి టమాటాల నుంచి ఆయిల్ సపరేట్ అంత వరకు మనం టమాటాలను మగ్గించండి. చూడండి, టమాటాలు మనకు ఇలా మగ్గిపోయాయి, ఆయిల్ టమాటాల నుంచి ఇలా సపరేట్ అవుతుంది. మనకు టమాటాలు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 4 గుడ్లను పగలగొట్టుకుని వేసుకోండి. నేను ఇలా 4 గుడ్లను పగలగొట్టుకుని వేసుకున్నాను. మనం వేసుకున్న ఎగ్స్ అలాగే టమాటాలు రెండు కూడా కలిసిపోయే విధంగా కలుపుతూనే ఫ్రై చేసుకోండి. మనం వేసుకున్న ఎగ్స్ టమాటాలు బాగా కలిసే విధంగా ఇలా స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. అడుగు అంటుతూ ఉంటుంది, అందుకోసమని కలుపుతూనే ఫ్రై చేసుకోండి. ఎగ్గు టమాటాలు రెండు కూడా పొడి పొడిగా ప్రిపేర్ అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఎగ్గు మనకు ఇలా పొడి పొడిగా ప్రిపేర్ అయ్యాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మనకు కొద్దిసేపటికి ఎగ్గు టమాటాలు రెండు కూడా పొడి పొడిగా ప్రిపేర్ అవుతాయి. మనం ప్రిపేర్ చేస్తున్న ఎగ్ కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా మనకు ఎగ్ కర్రీ, ఆయిల్ సపరేట్ అయ్యి అలాగే ఎగ్ కర్రీ పొడి పొడి ప్రిపేర్ అయ్యాక ఇందులోకి లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి. అలాగే లాస్ట్గా 1 స్పూన్ గరం మసాలాను వేసుకోండి. ఎగ్ కర్రీలోకి లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే 1 స్పూన్ గరం మసాలాను వేసుకొని మరొక నిమిషం పాటు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ ఫ్రైని బాగా కలుపుకోండి. ఎగ్ కర్రీని ఇలా బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటే మనకు వేడివేడిగా ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. చూడండి, నేను ప్రిపేర్ చేసిన ఎగ్ కర్రీ ఇలా పొడి పొడిగా రెడీ అయ్యింది. మరి ఎగ్ కర్రీ మనకు ఇలా ప్రిపేర్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఎగ్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ ఎగ్ కర్రీని రైస్లోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా ఏ కాంబినేషన్తో అయినా తీసుకోండి, చాలా బాగుంటుంది. మరి ఎప్పుడు ప్రిపేర్ చేసే విధంగా ఎగ్ కర్రీని ఇలా టమాటా ఎగ్ కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా అలాగే స్పైసీగా ఉంటుంది. మరి నేను ప్రిపేర్ చేసిన ఎగ్ కర్రీని మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.